పవన్ పార్టీ కేవలం జగన్ కోసమేనా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని పవన్ చాలాసార్లే చెప్పుకున్నారు కానీ ఆచరణలో అదంతా అబద్ధమే అని అర్థమైపోతోంది పవన్ పార్టీ పెట్టింది కేవలం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి మాత్రమే అని తెలిసిపోతోంది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మాత్రమే పవన్ ప్రశ్నించేవారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ను మాత్రమే పవన్ ప్రశ్నిస్తున్నారు పవన్ వైఖరితో ఎవరికైనా ఏమర్థమవుతుంది కేవలం జగన్ ప్రశ్నించేందుకు మాత్రమే పవన్ పార్టీ పెట్టాడని తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ప్రభుత్వంపై పవన్ మండిపోయాడు ఛార్జీలు పెంచినందుకు జగన్ ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించడంలో తప్పేమీ లేదు కానీ ఇక్కడే ఒక విషయం దాగుంది అదేమంటే సంవత్సరాల తరబడి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల విషయంలో నరేంద్ర మోదీని ఎందుకు పవన్ ప్రశ్నించడం లేదు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా కేంద్రాన్ని పవన్ పల్లెత్తు మాట కూడా మాట్లాడడం లేదు ఇదే సమయంలో తెలంగాణలో కూడా కేసీఆర్ విద్యుత్ ఛార్జీలను పెంచారు మరి కేసీఆర్ను కూడా పవన్ ప్రశ్నించాలి కదా కేసీఆర్ను ప్రశ్నించేందుకు పవన్ నోరేందుకు లేవడం లేదు ఇంకో ఉదాహరణ చూస్తే చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలను పెంచారు మరప్పుడు కూడా చంద్రబాబును ఎందుకని ప్రశ్నించలేదో పవనే వివరణ ఇస్తే బాగుంటుంది అంటే పవన్కు చంద్రబాబు అంటే మహా ముద్దు కాబట్టే ఏం చేసినా మాట్లాడరు నరేంద్ర మోదీ కేసీఆర్ అంటే భయం కాబట్టి వాళ్ళు ఏం చేసినా పట్టించుకోరు జగన్ అంటే మాత్రం మహా మంట కాబట్టి ప్రతిదానికి జగన్కు వార్నింగ్లు ఇచ్చేస్తారు డెడ్ లైన్లు పెడతారు ప్రజా పోరాటాలు అంటారు ప్రజా వ్యతిరేక పాలన అంటూ గోల మొదలు పెడతారు జగన్ అంటే ఎందుకు మంట ఎందుకంటే జనసేనను ఒక రాజకీయ పార్టీగాను పవన్ను రాజకీయ నాయకుడిగాను జగన్ అసలు లెక్కే చేయడం లేదు కాబట్టినా దీంతోనే అర్థమైపోతోంది పవన్ పార్టీ పెట్టింది జగన్ను ప్రశ్నించడానికి మాత్రమే అని